దమ్ముంటే జైల్లో వేయండి చూద్దాం వివరణ ఇస్తూనే జగన్ ఆర్కే ఛాలెంజ్ క్షుద్ర రాజకీయాల ప్రస్తావన కాసేపు వదిలేద్దాం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకు లేదా ప్రసారం చేసుకున్న వీకెండ్ కామెంట్ పాపం మరీ వీక్ అయిపోయింది ఎంత వీక్ అంటే తను గతంలో రాశాడు కదా అప్పుడప్పుడు తాను యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటాను నాన్న వైఎస్ ఆత్మతోనే మాట్లాడతాను అని జగన్ రెడ్డి ఉన్నతాధికారుల భేటీల్లో చెబుతున్నాడు అని సహజంగానే దానిపై యాంటీ టీడీపీ సెక్షన్ విరుచుకుపడింది నిజంగా జగన్ అధికారుల భేటీల్లో అలా చెబుతున్నాడా కావాలని ఎల్లో బ్యాచ్ జగన్ను ఓ మానసిక వ్యాధిగ్రస్తుడిగా చిత్రీకరించే కొత్త ప్రణాళికను అమలు చేస్తోందా అనే సందేహాల్ని న్యూట్రల్ జర్నలిస్టులు కూడా వ్యక్తీకరించారు తొలిసారి రాధాకృష్ణ తన రాతలకు సుదీర్ఘ సమర్థనను వివరణను ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇచ్చాడు జర్నలిస్టుగా నేనెవడికీ తలవంచలేదు వంచను అనే టెంపర్మెంట్ చూపిస్తూనే తనపై సాగుతున్న ట్రోలింగ్కు సమాధానాలు చెప్పుకుంటున్నాడు రాతల్లో నిజం ఉన్నప్పుడు అది నిజమే రోయ్ అంటూ గట్టిగా గొంతెత్తి చెబుతూ జర్నలిజం పాఠాల్లోకి వెళ్ళిపోవలసిన పరిస్థితి దేనికి తన కెరీర్లో ఒక ఇష్యూ గురించి ఇంతగా వివరణ ఇచ్చుకోవడం ఇదే తొలిసారి కావచ్చు ఒకవైపు తనే చెబుతున్నాడు ఈ నీలి మీడియా తనపై అనవసరంగా గుండెల బాదుకుంటోందని అలాంటప్పుడు నేను నిజమే చెబుతున్నాను బాబు అనే వివరణ స్పష్టీకరణలు దేనికి షర్మిళ పార్టీ గురించి చెప్పాను నమ్మలేదు కానీ జరిగిందా లేదా అని ఓ ఉదాహరణ చెప్పేసి అసలు ఈ సంపాదకీయ రాతల చరిత్రను కూడా చెప్పుకొచ్చాడు నేను జర్నలిజంలోకి ప్రవేశించిన కొత్తలు హిందూ బ్యూరో చీఫ్గా రాజేంద్ర ప్రసాద్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు సుందరం దక్షిణ్ క్రానికల్కు రవీంద్రనాథ్ ఈనాడుకు ఎస్ఎన్ శాస్త్రి ఆంధ్రజ్యోతికి ఐ వెంకట్రావు ఆంధ్ర పత్రికకు పాపయ్య శాస్త్రి బ్యూరో చీఫ్లుగా ఉండేవారు తమ పేరిట కాలమ్స్ రాసేవాళ్ళు ప్రభుత్వ ముఖ్యులు కూడా అందులో సమాచారాన్ని మాత్రమే తీసుకునేవారు తప్ప నీకు ఎవడు చెప్పాడు అని అడిగేవాళ్ళు కాదు అయినా జర్నలిస్ట్ తన సోర్స్ ఎప్పుడు వెల్లడించాడు తెలుసా సుప్రీంకోర్టు కూడా సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది గతంలో అని రాసుకుంటూ పోయాడు నిజం ఒకప్పుడు ఏ కాలమిస్ట్ ఏం రాసినా పాఠకులు చదివేవాళ్ళు కానీ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే మార్గం లేదు అందుకే అవన్నీ చలామణి అయిపోయాయి ఇప్పుడు సోషల్ మీడియా అనే ఓ వేదిక దొరికింది జనానికి ఏ రాతల వెనుక మర్మం ఏంటో ఎందుకోసం రాయబడ్డాయో కూడా పాఠకులు ఇట్టే పట్టేసుకుంటున్నారు చాకిరేవు పెట్టేస్తున్నారు సాధారణంగా రాధాకృష్ణ ఇలాంటి కామెంట్లపై స్పందించడు అవసరం లేదు కూడా సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే ఇక టైం అంతా దానికే సమర్థించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు అనే అభిప్రాయాన్ని ఆరాత్రలోనే ఏదో దోషమన్నట్టుంది అందుకే ఈ పాటలు అనేందుకు ఆస్కారం కల్పించినట్టు నిజమే సోర్స్ గురించి చెప్పనక్కర్లేదు సోర్స్ గురించి చెప్పడం మొదలు ఇక జర్నలిస్టులతో ఎవడూ మాట్లాడు కానీ ఒకవైపు బ్లూ మీడియా అని నువ్వే నిందిస్తూ ఇలా ట్రోలర్స్కు సోర్స్ గురించిన పాఠాలు చెప్పడం దేనికి ఒకటి మాత్రం కఠోర సత్యం కాలమిస్టుల రాతలకు రాగద్వేషాలుంటాయి ఉంటాయి వాళ్ళ కళ్ళతోనే పరిణామాలని చూస్తారు విశ్లేషిస్తారు తెలుగు పత్రికల్లో కాలమిస్టులు భిన్నమేమి కాదు ఈనాడు సంపాదకీయ పేజీలో గతంలో ఎవరైనా కామెంటరీ రాసేవాళ్ళేమో కానీ ఇప్పుడు లేదు సాక్షిలో కేవలం డప్పులే కాలాల కొద్దీ పరిచినా ఎవరూ చదవరు అందులో భజన జగన్ సమర్థన తప్ప ఇంకేమీ ఉండదు పైగా చైనా జిన్పింగ్ నార్త్ కొరియా కిమ్ గురించి రాయల్స్ వచ్చినా తిప్పి తిప్పి ఆవు వ్యాసంలాగా మళ్ళీ చంద్రబాబును తిట్టేస్తాయి ఆ వ్యాసాలు వాటి విలువ అది నమస్తేను పింక్ పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటారు పత్రికగానే గుర్తించరు కాబట్టి ఆ కాలమ్స్ను ఏకకాలంలోనూ కాలమ్స్గా పరిగణించాల్సిన పని లేదు మిగతా పత్రికల గురించి చెప్పుకునే పని లేదు ఉదాహరణకు తెలకపల్లి రవి రెగ్యులర్ కాలమిస్ట్ కానీ ప్రతి అక్షరం ఎర్రగా సిపిఎం సీతారాం ఏచూరి రాస్తున్నట్టే ఉంటుంది ఆంధ్రజ్యోతి కాలమ్స్లో కొన్ని వితాండవాదాలు ఉంటాయి ఆ ఎడిటర్ రాసేది సగటు రేడర్కు ఏమాత్రం ఎక్కదు అది మరీ మార్మిక శైలి సరే ఎవరి శైలి ఎలాంటిదైనా సరే భిన్నవాదనలకు వేదిక పేజీ ఇక కొత్త పలుకు సాక్షాత్తు పత్రిక ఓనర్ రాసేది కాబట్టి తెలుగుదేశం అనుకూల పత్రిక అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి జగన్ ద్వేషి అనే అభిప్రాయం ఉంది కాబట్టి సహజంగానే జనం చదువుతారు అయితే కాలమిస్టులు తమ రాతలకు ఇంతగా వివరణలు చెప్పుకోవడమే కాస్త నవోచ్చేదిగా ఉంది చివరిగా ఆంధ్రజ్యోతి పందా గురించి చెబుతూ అధికారంలోకి రాగానే ఆంధ్రజ్యోతిని అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా ప్రత్యేకంగా జీవోలు తీసుకొచ్చారు కదా నన్ను జైల్లో పడేస్తానంటే కదా మరి ఏమైంది ఏమీ చేయలేకపోయారు దేనికి అని జగన్ పార్టీని సర్కార్ను సూటిగా ప్రశ్నించారు రాధాకృష్ణ మీరేమీ చేయలేకపోయారు కాబట్టే నేను తప్పు చేయనట్టే అనేది కాస్త వింత సమర్థనే అయినా రెండో చేతనైతే జైల్లో వేయండి నవి తప్పుడు రాతలని నిరూపించండి అంటున్నాడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలా తలెగరేసి ప్రశ్నిస్తున్నది మాత్రం కేవలం రాధాకృష్ణే